చంద్రబాబు అంటే పెద్ద బుర్రందంట ఆయన అన్ని క్రియేట్ చేస్తాడు ఏం క్రియేట్ చేస్తాడు అమ్మవాడేమో జగన్ మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టి 15000 ఇస్తానని చెబుతున్నాడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పింది 3 సిలిండర్లు ఇస్తాం అని చెప్పి అది ఓడిపోయింది అనుకోండి ఆది పట్టుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతాం అని చెప్పారు అది పట్టుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం అని చెప్పారు అది పట్టుకొచ్చాడు ఇది గబగబా ఎవడోడే చూసి రాసేసుకుంటాం రావటం ఇక్కడ చెబుతాం మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళని తమ్ముళ్ళు అదిరిందా అని ఏంది అదిరేది నీకు అదిరొద్దు వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దించితే గోడంలో దిగుద్ది నీకు ఏం అదరాలరా నీకు నిన్న మండుడు వేసవకాలం రోహిణి గారి 2000లో 2003లో మహానాడు పెట్టాడు ఎక్కడ పెట్టాడు మీకు గుర్తుందా మీడియా వరకు తిరుపతిలో పెట్టాడు నేను వెళ్ళేప్పుడు ఆ మహానాడికి అక్కడ చచ్చాను నేను కూడా ఇట్లాగే మధ్యాహ్నం నుంచి గాలి వాన హోర్డింగ్స్ గీడింగ్స్ లెగ్స్ ఆఫ్ పోయినాయి లేచిపోతే ఏం చెప్పాడు తెలుసా మాకు ఎంట్రా ఆర్ఆర్ను వెంకటేశ్వర స్వామి దీవించారని చెప్పాడు మేము కూడా నిజమే అనుకుని సచ్చాం 2003లో మహానాడు తిరుపతిలో పెట్టాడు ఆ మహానాడులో నేను కూడా ఉన్నా మొత్తం ఓటింగ్స్ గీటింగ్స్ ఎగిరిపోయి డయాస్ ఎగిరిపోయి మొత్తం అల్లకల్లోలం అయిపోయి బీభత్సం అయిపోయింది ఈయన ఇట్లాగే వచ్చాడు 6:30కే ఫ్రెష్గా తల్లూకుని వచ్చాడు దిగాడు కారులను దిగి వచ్చాడు వచ్చి పైకి వచ్చి తమ్ముళ్ళు మనకి ఎన్టీఆర్ ఆర్ఆర్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నాడు మేమందరూ అన్నాం నిజమే అనుకునే తర్వాత 2004 ఎలక్షన్లో ఏనాడు తెలిసింది ఆశీర్వదంతం కాదు సంవత్సరం ముందే లేపవతల భార్య చరిత్ర కలిసి అని చెప్పి ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు తమ్ముళ్ళు అన్నగారు ఆశీస్సులు మనకు అంటున్నాడు ఏంటి అన్నగారు ఆశీస్సులు కటౌట్లు పడిపోయి చంద్రబాబు కటౌట్ లోకేష్ గడి కటౌట్ వెళ్ళి మురుకాల్లో పడినాయి ఏంటి ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆశీస్సు వెళ్ళి మురుకాల్లో పడతాయా ఎన్టీఆర్ ఆర్ఆర్ కటౌట్ ఏమో లోకేష్ మీద పడిపోయిందంటే ఇదేం తప్పుకున్నాడు చాక చెక్కింగా ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ కూతురు కొడుకు కదా అని చెప్పి హెచ్చరించాడు నా ఒరిజినల్ మానవుడు నా కొడుకులా పిచ్చి పిచ్చి ఆశలెత్తే తోలు తెస్తానని బీసీల కోసం కొత్త చట్టం తెస్తాడంట బీసీలు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఆరాధితంగా వాళ్ళు గుడ్డిగా నమ్మి ఆరాధించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఆర్ఆర్ బీసీల వల్లనే ఎన్టీ రామారావు సినిమాలని బీసీల వల్లనే ఎన్టీ రామారావు ఒక రాజకీయ పార్టీని 9 నెలలు అధికారంలోకి తీసుకురాగలిగాడు బీసీలు ఎన్టీ రామారావుని దైవంగా చూసేవారు బీసీల కోసం ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళకి అనేక పదవులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని చెప్పి బీసీల్లో ఉన్నటువంటి ప్రతి కులం కోసం తప్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి బీసీలు వెన్నుముక్క అని చెబుతాడు పవన్ కళ్యాణ్ వెనకేసుకుంటాడు బీసీలు వెన్నుముక్క అయితే పవన్ కళ్యాణ్ వెనకెందుకండి రామోజీరావు వెనకెందుకండి వీళ్ళందరూ బీసీలా రాధాకృష్ణ వెనకెందుకండి వీళ్ళు బీసీలా బీఆర్ నాయుడు బీసీనా వీళ్ళు కదా నీకు వెన్నుముక్కలో నీ వెన్నుముక్కలు ఎవడరా బీసీలా రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు బీసీలా నువ్వు అధికారంలోకి వస్తే వాళ్ళ నలుగురు నువ్వు ఐదుగురు బాగుపడతారు నీళ్ళలో బీసీలు ఎవడున్నాడు ఈరోజు బీసీలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమంలో కావచ్చు ఎక్కువ బీసీలే లబ్ధి పొందారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకి పల్లెలు అని చెప్పి వాళ్ళకి సపరేట్గా కాలనీలు ఇచ్చింది కాబట్టి ఎస్సీల్లో 70% 80% ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీసీలకు బీసీ కాలనీలు ఇవ్వాలి ఏ ప్రభుత్వం కాబట్టి బీసీల్లోనే ఎక్కువ మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ కోసం నువ్వేం చేసావు చంద్రబాబు చెప్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 30 లక్షల ఇళ్ళు కావచ్చు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి 45 లక్షల ఇళ్ళు కావచ్చు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 79 లక్షల ఇళ్ళు కట్టించారు ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ
ఈ రాష్ట్రంలో అయితే కనీసం రాజశేఖర్ రెడ్డి గారు ఒక 35 లక్షలు ఈయన ఒక 30 లక్షలు 55 లక్షల ఇల్లు కట్టించారు ఇక్కడ ఈ 55 లక్షలల్లో 40 లక్షల ఇల్లు ఓన్లీ బీసీలకు ఇల్లు బీసీ కమ్యూనిటీకి 40 లక్షల ఇల్లు కట్టించినటువంటి మహానుభావులు ఎన్టీ రావుగారు కట్టించాడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు నువ్వు బీసీల కోసం బీసీల పార్టీ అని చెప్పేటువంటి నువ్వు బీసీలు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎక్కువగా ఉంటే వాళ్ళ కోసం నువ్వు ఏమి చేసావని అడుగుతున్నా దొంగ మాటలో 420 మాటలో అబద్ధాలు వాళ్ళ పిల్లల చదువులకు నువ్వు ఏమిచ్చావు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే నువ్వు ఏమిచ్చావు వాళ్ళ వృత్తిగా పరంగా చేసుకోవడానికి నువ్వు ఏమిచ్చావు వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకొచ్చావు నువ్వు ఏమన్నా చేసావు వాళ్ళకి గాలి గొదిలేసావు ఎన్టీ రావుగారికి ఎలా అయితే వెన్నుపోటు పొడిచావో ఆ రోజు ఎన్టీ రావుగారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు వీడు దొంగ వీడు 420 వీడు ఔరంగజేబు వీడు నాకు వెన్నుపోటు పొడిచాడు మీ అందరూ కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రావుగారు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కొట్టేస్తే వాళ్ళని నట్టేటిన ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు ఈ రోజు ఈ పొప్పుగాడి పనికిమాలిన వెదవ కోసం ఇంకో ఎన్టీఆర్ని సంకనాగించేటువంటి కార్యక్రమం పెట్టాడు సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రొడ్యూసర్లు బెదిరించాడు సినిమాలు చేయొద్దని చెప్పి ఎవరిని సినిమాలు ఆడనివద్దని చెప్పి సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్ అతను రాలేదని చెప్పి అతను తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు అదే తన భార్యనంటే అనుకున్నానే ఎక్కెక్కి ఏడ్చాడు సిగ్గులేనటువంటి వెదవ వీడు ఏ వీడి భార్య వీడి కోడలు వీడి పిల్లలే ఆడవారా ఎన్టీఆర్ కోడలు హరికృష్ణ గారి భార్య ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా ఈ సిగ్గులేనటువంటి వెదవ మేము అనుకున్నానే ఎక్కెక్కి ఏడ్చినటువంటి ఈ వెదవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీలో నీకు పోటెత్తి ఏం చేయాలి మళ్ళీ ఎన్టీ రావు కుటుంబానికి గాలికే వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా మన ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా బాలయ్య నీయన కలిసి తిరుగుతున్నాడుగా బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా ఆ లోకేష్ గడి బొమ్మ దేనికి ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఆ వెదవ బొమ్మ ఎందుకు నీ కొడుకనా ఎన్టీ రావు కొడుకు రెండుసార్లు హిందూపూర్ నుంచి శాసనసభకు గెలిచాడు ఆయన బొమ్మ ఎందుకు పెట్ల నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రావు పక్కన నీ బొమ్మ నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు వాడు ఎమ్మెల్యే కూడా గెలవలా ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఇక్కడ మంగళగిరిలో బాలయ్య రెండుసార్లు శాసనసభకు గెలిచాడు అతను బొమ్మ ఎందుకు పెట్ల ఏ నీ కొడుకైతే పెడతావా పార్టీ నీ బాబు ఖర్జూర నాయుడు గడి పెట్టాడా అది ఎన్టీ రావు పెట్టినటువంటి పార్టీ ఎన్టీ రావు వార్తలు రాజకీయాలు ఉన్నారు మన ఎన్టీఆర్ ఎవడు దూరంగా ఉన్నాడు కాబట్టి మేము పెట్టలేదని చెబుతున్నాం ఈ బాలయ్య ఉన్నాడు కదా నీతో పాటు నీ తోకలాగా తిరుగుతున్నాడు ఒక్క నా కొడుకు ప్రశ్నించాడా స్టాప్ నా కొడుకులు అక్కడ మీటింగ్లో